హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కెరియర్ అప్డేట్స్లో భాగంగా సో మన ఛానల్లో ఈరోజు సో చాలామంది దగ్గర డిగ్రీస్ ఉన్నాయి కదా సో అయితే వాళ్ళందరికీ కూడా మేము నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేస్తే మా కెరియర్ బాగా సెట్ అవుతుంది సో ఏం నేర్చుకుంటే బాగుంటుంది ఇలాంటి వాటిపైన ఏమీ ఐడియా ఉండదు అందరూ ఏం చేస్తారంటే డిగ్రీ పాస్ అయిపోయారా బ్యాంక్ జాబ్స్ ట్రై చేసుకున్నామా లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసామా ఇంతే కానీ ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయండి సో అందుకోసమే సో మన ఛానల్లో ఓన్లీ జాబ్ వీడియోస్ మాత్రమే కాకుండా సో కెరీర్ గైడెన్స్ కూడా ఎందుకంటే మన ఛానల్ చూసే వాళ్ళ కోసం కెరియర్ గైడెన్స్ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీ దగ్గర డిగ్రీ అనేది అర్హతగా ఉంటే చాలు ఫ్రెండ్స్ ఆ ఆయుధం అదే అండి డిగ్రీ ఓకే సో డిగ్రీ ఉంటే చాలు మీకు ఎలా వెళ్ళాలి ఏం నేర్చుకోవాలని నేను చెప్తాను ఓకేనా సో ఇక వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి సో మీ వాట్సాప్ స్టేటస్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో సో మీరు పెట్టుకుంటే ఏంటంటే స్టేటస్లలో పెట్టుకుంటే ఏంటంటే చాలా మందికి తెలుస్తుంది అనమాట సో ఏంటి సో మనం ఎలా మన కెరీర్ని మౌల్డ్ చేసుకోవాలని చెప్పేసి కాబట్టి ఈ చిన్న పని మాత్రం చేయండి ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు తీసుకొచ్చిన ఆ యొక్క కెరియర్ గైడెన్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్ చాలామంది దగ్గర డిగ్రీస్ ఉన్నాయి సో ఏ డిగ్రీ అయినా పర్లేదు మళ్ళీ చెప్తున్నాను మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు ఏ డిగ్రీ అయినా పర్లేదు సో మీకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఒక స్కిల్ ఏంటి ఆ స్కిల్ మన దగ్గర ఉంటే జాబ్స్ వస్తాయి కదా ఆ స్కిల్ ఏంటి అంటే డేటా ఇంజనీర్ అండి డేటా సైన్స్లో భాగంగానే ఈ డేటా ఇంజనీర్ అనమాట సో ఈ డేటా ఇంజనీర్ అవ్వాలి అంటే రోడ్ మ్యాప్ ఏంటి మనం ఏం చేయాలి అనేది మీకు ఈ బ్లాగ్లో క్లియర్గా తెలుస్తుంది అనమాట సో కావాలంటే మీకు కింద లింక్ ఇస్తాను ఇస్తానొసారి మీరు కూడా చదవచ్చు అనమాట సో సింపుల్ ఇంగ్లీష్లోనే ఉంది అందరికీ అర్థమవుతుంది సో చూడండి బికమింగ్ ఏ డేటా ఇంజనీర్ ఈజ్ ఏ ప్రామిసింగ్ కెరీర్ చాయిస్ విత్ హై డిమాండ్ అండ్ కాంపిటేటివ్ శాలరీస్ సో శాలరీస్ సో అంటే మనకి ఏ జాబ్ చేసినా సరే ఏ ముఖ్యం కదా సో మంచి జీతం ఉంటే మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది సో ఈ యొక్క డేటా ఇంజనీర్కి మీరు కెరీర్గా ఎంచుకుంటే మీకు శాలరీస్ ఎంత వస్తాయి అని చూసుకుంటే చూడండి యావరేజ్ అంటే యావరేజ్గా పర్ ఇయర్ ఒక డేటా ఇంజనీర్ వచ్చేసరికి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ యానం శాలరీ అయితే తీసుకుంటున్నారండి యావరేజ్ శాలరీ అనమాట ఇది సో మంచి శాలరీస్ అనమాట ఈ డేటా ఇంజనీర్గా మీరు సెలెక్ట్ అయినట్లయితే అయితే మనం ఏం చేయాలి ఈ డేటా ఇంజనీర్గా సెలెక్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి ఏం పని ఉంటుంది చూడండి ఈ డేటా ఇంజనీర్గా పని ఏంటంటే సో డేటాని అనాలసిస్ చేయడం అలాగే డెసిషన్ని మేకింగ్ చేయడం అంటే బిల్డ్ డేటా సిస్టమ్స్ ఫిక్స్ డేటా ప్రాబ్లమ్స్ కీప్ డేటా సేఫ్ అండ్ ఎన్ష్యూర్ ఫాస్ట్ యాసెస్ టు డేటా సో డేటా ఏ కంపెనీకైనా డేటా అనేది చాలా ముఖ్యమండి సో ఈ డేటాని ఎలా అంటే అలా ఉంటుంది నెంబర్స్లలో ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా గ్యాదర్ చేసి ఆ డేటాని ఒక క్రమ పద్ధతిలో అనాలసిస్ చేసి సో మనము క్రమ పద్ధతిలో ఉంచడం అనమాట ఆ డేటాని కాపాడము ఆ డేటాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఫిక్స్ చేయడము సో చాలా చాలా డిమాండ్ అది ఏ కంపెనీ అయినా సో ఖచ్చితంగా డేటా ఇంజనీర్ డేటా సైంటిస్టులు డేటా అనలిస్టులు వీళ్ళందరూ చాలా అవసరం అనమాట అందుకోసం ఇది చాలా సో డిమాండ్ ఉన్న ఒక కెరియర్ అనమాట సో కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు సో దీనిపైన చేయండి సో దీనికి కొన్ని టెక్నికల్ స్కిల్స్ కావాలి కాకపోతే మనకి ఏమి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాల్సిన అవసరం లేదండి సో ఏ ఫీల్డ్ అయినా పర్లేదు డిగ్రీ ఉంటే చాలు సో స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ అలాగే గైనింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ సో మన లర్నింగ్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మీరు ఒక సక్సెస్ఫుల్ డేటా ఇంజనీర్ అవ్వచ్చు అనమాట సో దానికి సంబంధించిన అంటే చాలా క్లియర్గా ఇచ్చారు సో డేటా ఇంజనీర్గా ఏం వర్క్ చేయాలి ఏముంటుంది బిల్డ్ డేటా సిస్టమ్స్ ఫిక్స్డ్ డేటా ప్రాబ్లమ్స్ కీప్ డేటా సేఫ్ మేక్ డేటా ఫాస్ట్ టు యాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి సో ఈ డేటా ఇంజనీర్గా మనం జాబ్ సంపాదించాలంటే మనకు ఖచ్చితంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ డేటా కాన్సెప్ట్స్ పైన అలాగే లర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ టూల్స్ సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవాలి టూల్స్ నేర్చుకోవాలి అలాగే అక్వైర్ డేటా బేస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అలాగే అండర్స్టాండ్ బిగ్ డేటా టెక్నాలజీస్ తర్వాత బిల్డ్ డేటా ఇంజనీరింగ్ స్కిల్స్ అలాగే సిక్స్ ఫెమిలరైజ్ యువర్ సెల్ఫ్ విత్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అలాగే స్టే అప్డేటెడ్ అండ్ కంటిన్యూస్ లర్నింగ్ ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రపంచంలో ఏంటంటే ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి కాబట్టి అప్డేటెడ్గా ఉండాలి అలాగే మీ పోర్ట్ఫోలియో కూడా చాలా ఎఫిషియంట్గా చాలా బాగా ఉండాలన్నమాట మీ పోర్ట్ఫోలియో మీ గురించి తెలియసే ఒక వెబ్సైట్ అనమాట సో అది కూడా మనము బిల్డ్ చేసుకోవాలి గెయిన్ ఎక్స్పీరియన్స్ త్రో ఇంటర్న్షిప్స్ ఇంటర్న్షిప్స్ చేసి ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ చేస్తే కానీ ఒక మంచి డేటా ఇంజనీర్గా మనం అవ్వలేమండి సో అయితే ఇవన్నీ ఎక్కడ చే నేర్చుకోవాలి మనము సో మా దగ్గర డిగ్రీ ఉందన్న మేము ఎక్కడ నేర్చుకోవాలి ఎంత ఫీజులు ఉంటాయి సో ఎలా నేర్పిస్తారు మేము ఎలా మంచి ఒక ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటే నో ప్రాబ్లం ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక ముందు ముందు అది చెప్తానండి ఫ్రెండ్స్ ఎక్కడ నేర్చుకోవాలనే క్వశ్చన్ మీకుంటే చూడండి నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే ఒడిన్ స్కూల్ సో ఎందుకు ఒడిన్ స్కూల్ మాత్రమే అంటే ఫ్రెండ్స్ మనము ఏదైనా ఒక కాలేజీలో చేరాలన్నా స్కూల్లో చేరాలన్నా ఏం చేస్తాం పది మందిని అడుగుతాము ఎక్కడ బాగా చెప్తారు స్టడీస్ ఎక్కడ బాగుంటాయని చెప్పి విచారించుకొని మరీ చేరుతాం కదా అలానే మనకు ఇప్పుడు ఏంటంటే పది మందిని అడగలేము కదా సో మనము గూగుల్లో ఉండే రివ్యూస్ చూస్తాం అంటే ఇంతకుముందు చేరిన వాళ్ళ యొక్క సజెషన్ ఏంటి ఏమి అని చెప్పి ఇక మీరు చూడొచ్చు ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఉందండి పదమూడు వందల మంది రివ్యూస్ని బేస్ చేసుకొని ఈ యొక్క రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది కాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ వీళ్ళు డేటా సైన్స్ కోర్స్ని సో మనకు ఇంట్లో నుండి నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు సో అంటే మనము కొన్ని చోట్లకి వెళ్ళలేము అంటే మన ఇంటిని వదిలి వెళ్ళలేము అనమాట అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని సో ఆన్లైన్ లైవ్ ఇన్స్ట్రక్టర్ ఎల్ఈడి కోర్స్ ఇది జాబ్ రెడీ అయిపోతాం మనము సిక్స్ మంత్స్ ఉంటుందండి సో ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ ఉంటుంది అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఐదు వందలకు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు ఓకేనా సో శాలరీ చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యి జాబ్ సంపాదించుకున్న శాలరీ కూడా నైంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ హైక్ అయితే ఉందండి సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నాలుగు వేలకు పైగా సో మెంబర్స్ అయితే యాక్టివ్ లర్నర్స్గా ఉన్నారనమాట సో కోర్స్ హైలైట్స్ ఏంటి అంటే నూట పదహైదుకు పైగా లైవ్ సెషన్స్ ఉంటాయి అలాగే ఐదు వందల ముప్పైకి పైగా సెల్ఫ్ పేస్డ్ లర్నింగ్ రిసోర్సెస్ మనకు దొరుకుతాయి అలాగే రెండు వందల ముప్పైకి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు సిక్స్టీ ప్లేస్ ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్లు అయితే మనం ఇక్కడ పాల్గొనవచ్చు అలాగే లైవ్ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ల్యాబ్స్ అలాగే మనకు ప్రాక్టీస్ అంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మనకు వస్తుందన్నమాట డెడికేటెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మీకు ఇది చెప్తున్నానండి సో పెద్ద పెద్ద కంపెనీలు లైక్ గూగుల్ టెక్ మహీంద్రా డెలాయిట్ ఏబిఇన్బియో పెప్సికో జెన్పాక్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఐదు వందలకు పైగా మల్టీనేషనల్ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని వస్తే అబ్బా చాలు ఇల్లు మంచిగా స్కిల్ ఉంటుంది వీళ్ళ దగ్గర అనే ఒక నమ్మకం అనమాట ఈ కంపెనీస్కి కాబట్టి అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి మనకు డెబ్బై ఐదు వేలు ప్లస్ జిఎస్టీ ఫీజు ఉంటుంది కానీ ఫ్రెండ్స్ మీకు పిన్నుడ్ కామెంట్స్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఎవరైతే దానిపైన క్లిక్ చేసి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటు సో మొదటి వంద మందికి ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా పిలుస్తున్నారు అప్ టు టెన్ థౌసండ్ వరకు కూడా మనకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో అయితే ఇంకా మిగతా ఫీజు ఏదైతే ఉందో సో ఆ ఫీజును కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఆరు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు చొప్పున మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలలు ఈ విధంగా ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా వీళ్ళు ఇచ్చారనమాట సో అందరినీ దృష్టిలో పెట్టుకైతే ఈ యొక్క స్ట్రక్చర్ని డిజైన్ చేశారు నెక్స్ట్ కోహాట్ అని మనకు థర్టీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న స్టార్ట్ అవుతుంది మార్చి ముప్పైయో తారీఖున మర్చిపోవద్దు సో పిన్నడు కామెంట్స్లో లింక్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అస్సలు ఆలోచన చేయొద్దండి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్